అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో చూపిన నటనకు ఆయనకు ఈ అవార్డు వరించింది ఈ సినిమాలో గందప చెక్కల వర్కర్ గా స్మగ్లర్ గా విశ్వరూపాన్ని ప్రదర్శించారు చిత్తూరు యాసలో మాట్లాడుతూ అదరగొట్టారు తగ్గేదేలే అనే బేనరిజాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు అల్లు అర్జున్ తెలుగులో జాతీయ ఉత్తమ నటుడి అవార్డుని అందుకున్న తొలి హీరో కూడా అతనే కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రస్తుతం పుష్ప టూ షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా నామినేట్ కావడం పట్ల టాలీవుడ్ స్పందిస్తుంది ఆయనను అభినందిస్తూ పెద్ద ఎత్తున ట్వీట్లు పోస్టు చేస్తున్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు అల్లు అర్జున్కు విషస్ తెలిపిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కంగ్రాచ్యులేషన్ అల్లు అర్జున్ బావా పుష్ప ఘన విజయం సాధించడంలో అవార్డులను సాధించడంలో అన్ని అర్హతలు ఉన్నాయంటూ శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేశారు దీనికి అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ జెన్యున్ అంటూ సంబోధిస్తూ రిప్లై ట్వీట్ పోస్ట్ చేశారు ఇక్కడ జెన్యున్ అనే పదాన్ని వాడటం అందరి దృష్టిని ఆకట్టుకుంది లో నటనకు గాను జూనియర్ కు ఈ అవార్డు వస్తుందని మొదట అంచనాలు ఏర్పడ్డాయి ఎన్టీఆర్ కు కాకుండా అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం కొంతవరకు ఆశ్చర్యపరిచిందనే వాదనలు లేకపోలేదు తనకు రాకపోయినప్పటికీ ఎన్టీఆర్ జన్యున్ గా స్పందించారని అర్థం వచ్చేలా అల్లు అర్జున్ ఈ పదాన్ని వాడారని అంటున్నారు దీనిపై సోషల్ మీడియాలో ఓ మినీ డిబేట్ సాగుతుంది